అనురాగము నీవని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గత కాలం అంతా కూడా జ్ఞానమని మనం ధ్యానం చేసుకుంటా వచ్చాము. జ్ఞానం కలిగి మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభు యందలి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని, జ్ఞానం కలిగి ఉంటే మాత్రమే మనం ఈ లోకంలో మంచిగా దేవుని కోసము దేవుని బిడ్డలంగా మనం జీవించగలమని, దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని, ఆయన పాద సన్నిధిలో మనం ఎక్కువగా కనిపెట్టుకుని ఉండుటి ద్వారా మరి ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం, ఆయన సన్నిధిలో ఉంటే జ్ఞానం మనకి వస్తుందని మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఆయా రకాలుగా జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకునని, మురుగాలు తన చేతులతోని ఓడగరుక్కునని, మరి ఆ విధంగా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. గతంలో ఎంతో మంది మరి జ్ఞానం కలిగి ఏ విధంగా సైన్యాధ్యక్షులు అయ్యారు, జ్ఞానము కలిగి ఏ విధంగా రాజులకు ఉపదేశం చేశారు, అలాగే జ్ఞానము కలిగి మరి ఏ విధంగా ముందుకు వెళ్లారో వారి జీవిత యాత్రలో మనం ఎంతో మంది గురించి మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం. ఈ దిన మన ప్రత్యేకమైన రీతిగా ఎవరి గురించి అంటే పౌలు గురించి, జ్ఞానము కలిగిన మిషనరీ పౌలు. జ్ఞానము కలిగి ఏ విధంగా పౌలు గారు ఈ మిషనరీ యాత్రను మరి సువార్త యాత్రలు చేస్తూ వచ్చారు, దేవుని యొక్క జ్ఞానము కలిగి మరి ఆయా రకాలుగా ఆయా ప్రజల మధ్య వ్యతిరేకతల మధ్య ఆయన ఏ విధంగా దేవుని జ్ఞానముతో ముందుకు వెళ్లారో మనం ధ్యానం చేసుకుందాం. ఈ సౌలు అని ఆయన మరి రోమా పౌరత్వం కలిగినటువంటి వ్యక్తి, తార్సు వాడిన సౌలు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అపొస్తల కార్యాల గ్రంథంలో చూసినట్టే ఇక సౌలు గురించి పూర్తిగా వివరంగా మనకు రాయబడి ఉంది. ఈయన 22:28 ఇతడు నేనైతే పుట్టుకతోనే రోమీయుడను, అంటే రోమా పౌరసత్వం కలిగి గమలేలు పాదముల యొద్ద మరి మంచిగా విద్యను అభ్యసించి ధర్మశాస్త్రాన్ని అభ్యసించి నిష్ఠనాథుడు, అన్ని విధాల జ్ఞానము కలిగిన వ్యక్తి, లోకపరంగా అన్ని జ్ఞానాన్ని సంపాదించుకుని మరి పండితుడై ఉన్నాడు. అలా ఉంటున్నటువంటి సౌలు జీవితము చూసినప్పుడు దేవునికి చాలా బాధ కలిగింది అనమాట. ఇతను ఏం చేసేవాడంటే, ఒకప్పుడు ఎలా ఉండేవాడంటే, పౌలైతే 8:3 చూస్తే పౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయిచుండెను. మొదటి శతాబ్దములో సంఘము అప్పుడప్పుడే
మరి బిల్డ్ అవుతూ ఉన్నప్పుడు, అప్పుడప్పుడే కట్టబడుతూ ఉన్నప్పుడు ఇక పరిశుద్ధులు శిష్యులు అనేకులు మరి సంఘాన్ని అభివృద్ధి చేస్తూ నెమ్మది నెమ్మదిగా ఇంటింట చేరి మరి చక్క సువార్త పరిచయం చేస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అయితే సౌలైతే ఏం చేస్తున్నాడంటే ఇంటింట చచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమంతా పాడు చేస్తున్నాడు. ఇప్పుడు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు తర్వాత 41-45 ఆ ప్రాంతంలో క్రీస్తు శకము ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమునందు చెదిరిపోయి 8వ అధ్యాయంలో మరి అపొస్తలుల కార్యములను మనం చూసినట్టే గొప్ప హింస కలిగింది. ఎందుకంటే రకరకాలుగా సంఘాన్ని హింసిస్తూ ఆ దినాల్లో కూడా ప్రారంభ దినాల్లోనే మరి ఎక్కువ హింస మన పితరులు అసలు ఎక్కువ హింస పొంది ఆ యొక్క సంఘాన్ని కట్టారు. మరి అటువంటి ఆ ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ఒక సౌలు అనే వ్యక్తి చాలా మరి సంఘాన్ని హింసిస్తూ ఆ పౌలైతే ఏంటంటే వచ్చి పురుషులను స్త్రీలను కూడా ఈడ్చుకుపోయి హత్య కూడా చేసేవాడు. అటువంటి వ్యక్తిని మరి దేవుడు ఏం చేశాడంటే దేవుని వాక్యంలో చూస్తే అపొస్తలుల గారు 9వ అధ్యాయంలో కూడా చూస్తే సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రాణాధారం అదేనా అన్నట్టుగా అంత రాడికల్ గా అంత చాలా దేవునికి వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా మరి యవనస్సుడు తార్సువాడనేటువంటి తన సమస్త జ్ఞానం కలిగిన అంటే లోక జ్ఞానమే ఇప్పటికీ ఇతను కలిగి ఉన్నాడు. మన జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ లోక జ్ఞానము తత్వజ్ఞానము దీనంతటిని వళ్ళించాడు గాని నేర్చుకున్నాడు గాని అసలు జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము యేసుక్రీస్తు ప్రభుని ఎరగకుండా ఉన్నాడు. కనుకనే ఈ విధమైనటువంటి పనులు చేస్తూ చాలా మరి సంఘాన్ని హింసిస్తూ మరి ప్రాణాధారమైనటువంటి అదే ప్రాణమా అన్నట్టుగా తను జీవించాడంట. ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొన్నట్లా వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చేటప్పుడు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇవ్వమని ఈ మార్గంలో ఎవరైనా అట్లా వెంబడించే వారు ఉంటే వారిని తీసుకొచ్చేసేసి మేము సమాజ మందిరానికి అప్పగించేటట్టుగా జైల్లో పడేసేటట్టుగా మాకు ఒక తాకీదులు ఇవ్వండి అని చెప్పేసేసి దమస్కు బయలుదేరాడంట. సమాజ మందిరాల పత్రికలు ఇవ్వడం బయలుదేరినప్పుడు అక్కడ దేవుడు పట్టుకున్నాడు. ఏమిటంటే వాటిలారా దేవుడు విడిచిపెట్టడు. మనం అనుకుంటాము మన వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని సంఘాన్ని హింసించడానికి బయలుదేరారు, దేవుని సంఘం హింసింపబడుతూ ఉంది. మరి మొదటి శతాబ్దంలోనే హింసింపబడింది, అక్కడే వాళ్ళు మనకు ఛాయగా ఉన్నారు. మనం అక్కడే చూసుకున్నాం మన పితరులందరినీ. ఈ దినాలు ఇప్పుడు ఈ మధ్యకాలం అంతట్లో సంఘం ఎంతగానో విస్తరింపబడింది, అభివృద్ధి చెందింది. మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం సంఘమునికి హింస వచ్చింది, కష్టాలు వచ్చినాయి, ఇదిగో వ్యతిరేకతలు వచ్చినాయి, అనేక రకాలుగా హింసింపబడతా ఉన్నారు, అనేక రకాలుగా మరి పాస్టర్ గారిని తీసుకెళ్లి నిష్కారణంగా జైల్లో పారేస్తున్నారు, కొడుతున్నారు, నెలల నెలల దానిలో పడేస్తున్నారు, ప్రార్థనలు జరగనివ్వట్లేదు, మరి ఇక ఇవన్నీ కూడా నిష్కారణంగా మూసేస్తున్నారు అనేటువంటి వార్తలు మనం వింటున్నప్పుడు మనకు కొంచెం వేదన కలుగుద్ది. కానీ మనం ఒక్కసారి వెనక్కి చూసుకున్నప్పుడు మొదటి శతాబ్దంలోనే మన పితరుల దినాల్లోనే జరిగినాయి ఇలాగా. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు, తన సంఘాన్ని తన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకోడు, తగిన పరిస్థితులు తీసుకొస్తాడు. మరి ఆ వ్యక్తులు ఎవరో వాళ్ళని గట్టిగా పట్టుకుంటాడు, అంతేకాదు వారికి బుద్ధి చెప్తాడు, అంతేకాదు ఒకవేళ మరి చివరి దినములలో ఉన్నాం కనుక అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినా కూడా అటువంటి శక్తి బలము దేవుని సేవకులైన దేవుని బిడ్డలకైన వారికి దేవుడు ప్రసాదిస్తాడు. ఇక్కడ చూడండి, ఈయన కూడా పౌలు బయలుదేరాడు. ఏమని బయలుదేరాడు? ఇవన్నీ కూడా నాకు ఇవ్వండి, యెరూషలేములోకి తీసుకుని వచ్చేటకు పత్రికలు ఇమ్మని అడగడానికి బయలుదేరాడు. ప్రయాణము చేయొచ్చు. 3వ వచనం, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఇక్కడ వెలుగు, ఇవంతగా మనకు తెలుసు. ఇక్కడ వెలుగు ప్రకాశించి అతన్ని దర్శించడం, అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా అని ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అనటం, ఒక స్వరం వినపడినప్పుడు మరి అతడు నువ్వెవరు అని అడగటం, నువ్వు హింసించిన యేసును నిందేమని యేసు మరి సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా ఆ యొక్క చూపు కనపడకుండా ఆ యొక్క ప్రత్యక్షతకి ఆ యొక్క దర్శనానికి కింద పడిపోయినట్టుగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం. అటువంటి ఎంత హింస చేస్తున్నటువంటి ఎంత మరి సంఘానికి కష్టాలు తీసుకొస్తున్నటువంటి ఈ వ్యక్తిని గట్టిగా దేవుడు పట్టుకున్నాడు.
గట్టిగా పట్టుకున్నప్పుడు ఇక్కడ పడిపోయాడు దమస్క్లో. అప్పుడు ఏం చేశాడు, అక్కడికి ఏమి కనిపించట్లేదు, అతని కళ్ళు గుడ్డు అయిపోయినాయి. చూడండి, సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచిన ఏమీ చూడలేకపోయాను. 8వ వచనం, కనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్క్లోనికి నడిపించిరి. ఎంత గొప్పగా బయలుదేరాడు. అధికారుల దగ్గర నుంచి నేను ఆర్డర్స్ తీసుకొచ్చేస్తాను, అందరినీ అక్కడ పడేయాలి ఇక్కడ వెళ్ళాలి, కానీ అతన్ని చూడలేని వాడిగా అయిపోయాడు. దమస్కు మార్గములో మరి దేవుడు అతని దర్శించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తాను. మరి అప్పుడు దర్శించబడినప్పుడు తను అప్పుడు ఏంటి అని చెప్పేసి ఒకసారి దేవుని ఆత్మ తను దర్శించినప్పుడు మరి పడిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంటే, చూడండి అప్పుడు వెంటనే మళ్ళీ ఆ దేవుడు విడిచిపెట్టలేదు అననయ్యకి. మరి వెంటనే దర్శనమిచ్చి, అననయ్య అక్కడికి నువ్వు వెళ్ళు, తార్సు వాడిన సౌలు అనువాడు ఒకడు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఎట్టండి, ఎలాంటి మనిషిని ఎలా మార్చగల సమర్థుడండి దేవుడు, గొప్ప దేవుడు. ఒకవేళ నీ సంఘంలోనైనా, నీ ఇంట్లోనైనా, నీ సమాజంలోనైనా, నీ యొక్క బంధువుల్లోనైనా, నీ ఆఫీసులోనైనా ఒకవేళ ఇటువంటి కఠినమైన మనుషులు మీరు ఉన్నారేమో, వారి గుండా నువ్వు శ్రమ గుండా వేడుతున్నావేమో, హింసింపబడుతున్నావేమో, బాధలు పడుతున్నావేమో, దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది, దేవుడు చూస్తూ ఊరుకోడు, తప్పకుండా వ్యక్తిని దర్శిస్తాడు, తప్పకుండా ఆ వ్యక్తిని దర్శిస్తాడు, అతని కన్నులు వెలిగించి సత్యం తెలుసుకునేలాగా చేస్తాడు. కనుక ఎవరి కోసమైనా నువ్వు, వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. బహుశా సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిందేమో, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది కనుకనే ఇటువంటివన్నీ కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా చేసినట్టుగా దేవుని వాక్యంలో మనకి సెలవిస్తా ఉంది. అలాంటి వ్యక్తులను పట్టుకున్నట్టుగా దేవుడు మనకు సెలవిస్తా ఉంది. కనుక మనకి ఒక ఒక ధైర్యము, ఒక వేడెన్స్, ఒక దేవుని యొక్క కార్యము, దేవుడు చూస్తూ ఊరుకోడు ఈ వ్యతిరేకుల్ని, దేవుడు చూస్తూ ఊరుకోడు, తప్పకుండా వారిని దర్శిస్తాడు. మన కుటుంబంలో అయినా సరే, మన సమాజంలో అయినా సరే, మన ఆఫీసులో అయినా సరే, మన బంధువులు, మన స్నేహితులు ఎవరైనా సరే, మనం హింసించడమేనే కాదు, మనకి ఇబ్బంది కలిగిస్తున్నారనే కాదు, వారి జీవితాల్లో కూడా గురి గమ్యం లేకుండా నాదే జ్ఞానము, నాదే తెలివి, నేనే ఇది అన్నట్టుగా మరి ప్రవర్తించే వారికి వారిని దేవుడు విడిచిపెట్టడు, తప్పకుండా దర్శిస్తాడు. వారు దమస్కు మార్గంలో గుండా వెళ్తున్నప్పుడు, వారు వెళుతున్నప్పుడు, వారు గొప్పగా నేను అది ఇది తీసుకొచ్చేస్తా, అది తీసుకొస్తా, అది చేయగలను, ఇచ్చేయగలను, నేను వెళుతున్న మార్గంలో గట్టిగా పట్టుకుని కింద పడేయగల సమర్థుడు. కనుక ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వేమి నిరాశ పడవలసిన పని లేదు, నీ ప్రార్థనలు ప్రభు ఆలకిస్తాడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఆ గర్వపు పొరలు, అహంకారపు పొరలు, మరి ఇక నేనే భక్తుణ్ణి, నేనే గొప్పవాడిని, నేనే ఇది చేస్తున్నాను అనేటువంటి స్వభావం గలవాడిని మరి పడగొట్టే పొరలు రాలజేసి స్వస్థచిత్తుడుగా చేయగలడు, నిజమైన సత్యములోకి నడిపించగలడు, మార్గం అతనికి చూపించగలడు, మంచి మార్గములో అతను నడిపించగలడు. కనుక ప్రిమినెంట్ వాళ్ళు ఇక్కడ చూసినట్టే ఇక్కడ అననీయ అనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని, అదిగో పౌలు ప్రార్థన చేస్తున్నాడు నువ్వు వెళ్ళు అన్నప్పుడు అననీయ ఏమంటున్నాడు చూడండి ఇక్కడ 13వ వచనంలో, అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులను ఎంతో కీర్తిచేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని, అక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు, అంటే దేవుడికి తెలియదా? తెలుసు. అయినా సరే అననీయ తనకు ఉన్నటువంటి పరిస్థితి దేవుడితో విన్నవించుకుంటున్నాడు. ఏ పౌల దగ్గరికి వెళ్ళమంటున్నావు ఏంటి ప్రభువా, అతను చాలా ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి దేవుడికి చెప్తూ ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ, ప్రభా అది అలాగా ఇలాగా అది అని చెప్పి మనం ఎన్నో దేవుడికి మనం చెప్తాం. దేవునికి తెలుసు, అన్నీ తెలుసు కదా. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేయిస్తున్నది, నువ్వేం చేస్తున్నావో, ఏటి వెళ్తున్నావో, నీ హృదయం ఏమి ఆలోచిస్తూ ఉందో, నువ్వు ఏమి యోచిస్తూ ఉన్నావో, దేవునికి వ్యతిరేకంగా, మనుషులకి వ్యతిరేకంగా, నీ ఇష్టానుసారంగా నువ్వేం చేస్తున్నావో అన్నీ దేవుడు తెలుసు, అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నీ భార్య చూడకపోవచ్చు, నీ అధికారి చూడకపోవచ్చు, నీ యొక్క భర్త చూడకపోవచ్చు, కానీ దేవుని కళ్ళు మాత్రం నువ్వు మోయలేవు. దేవుని కంటికి ఏది కూడా మరుగైంది లేదు. దేవుడు అన్ని తేటగా చూస్తున్నాడు, చూస్తాడు, చూస్తాడు, చూస్తాడు. ఓదినా తప్పకుండా నీకు బుద్ధి చెప్తాడు,
మరి ఇక్కడ కూడా చూడండి, ఎన్ని అననీయ అన్నాడు, ఏంటి ప్రభా అతని దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఏంటి ఇలాంటి వాడు అంట అలాంటి వాడు అంట అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళు, అనుచరులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామను భరించటకైతే నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, మనం అనుకుంటాం ఆ వీడు దౌర్భాగ్యుడు, వీడు ఇంకా పనికి వస్తాడా, వీడు భ్రష్టుడు, వీడు దౌర్భాగ్యుడు అని మనం కొట్టివారేస్తాం మన లిస్టులో నుంచి. కానీ దేవుడు అటువంటి వారిని మరి మార్చి, చూడండి ఇప్పుడే పౌల్ని మార్చి ఎంత ఎంత మరి ఆ యొక్క మార్గంలోని ఎంత టైం పట్టింది, ఒకసారి అలా దర్శించాడు అంతే. ఒకసారి దర్శిస్తే, దేవుడు తాకితే, దేవుడు దర్శిస్తే మన స్థితి అంతా కూడా మరి మారిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇక్కడ తను దర్శించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు ఏమంటాడు, అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి 17వ వచనంలో మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మత నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఏ దేవుడైతే నిన్ను అలా చేశాడో ఆ దేవుడు నాకు కనిపించి ఇప్పుడు నీ దగ్గరికి వెళ్ళమన్నాడు పౌలా అని చెప్పేసి చెప్తున్నప్పుడు లేచి అప్పుడేమన్నాడు, అప్పుడే అతడు కనుల నుండి పొరల వంటి వీరాలగా పొరలు రాలిపోయినాయి. ఆ గర్వ పొరలు, అహంకార పొరలు, పాపపు పొరలు అవన్నీ కూడా ఆ సేవకుడు, ఆ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి మరి వచ్చి తన తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు తనకి దృష్టి కలిగినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. కలిగే అన్నీ కూడా తేటకప్పుడు అయితే పొరల వంటి రాళ్ళగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందాను. వెంటనే ఇంకా చూడండి, వెంట వెంటనే జరిగిపోతుంది బాప్తీసం. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడి, అంతేకాదు 20వ వచనంలో యేసే దేవుని కుమారుడు అని ఆయన గురించి ప్రకటించు వచ్చను, విన్నవారందరూ విభ్రాంతి నొందిరి. అది ఏంటి ఇక్కడికి వెళ్ళి హింసించడానికి, అవన్నీ కూడా దమస్కు వాళ్ళ దగ్గరికి ఇవ్వడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంత మారి మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు అక్కడ వారందరూ విని విభ్రాంతి నొందారంట. ప్రిమిటెంట్ వాళ్ళ యొక్క పౌలు మారటమే కాదు, అంటే దేవుడు దర్శిస్తే, ఆ దేవుడు మారిస్తే, దేవుడు జీవితాలను తాకితే అలాగ పూర్తిగా వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ యొక్క పద్ధతులు చూసినప్పుడు విభ్రాంతి కలుగుద్ది, అంటే ఆశ్చర్యం కలుగుద్ది అనమాట. అలాగ మార్చివేయగల సమర్థుడు ఎప్పుడైతే ఈయన మార్చేశాడో ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా ఆగలేదు, పూర్తిగా మార్పు వచ్చేసింది పావుల్లో. వచ్చేసి దేవుని కోసం ఇప్పుడు ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి దేవుని కోసం జీవించాలి, అంతేకాదు ఆయన కోసం నేను కష్టపడాలి అనేటువంటి మనస్సు ఆయనలో వచ్చింది. 16వ వచనంలో కూడా చూసినట్టే చూడండి దేవుని వాక్యం ఏమనంటే, వెళ్ళు మా అన్నజనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించటకూడదు, నేను ఏర్పరచుకున్న సాధనము. అటువంటి దౌర్భాగ్యుల్ని, అటువంటి గర్విష్ఠిని, అటువంటి ఎన్నికలేని వాడిని, అటువంటి వ్యక్తిని ఎంత గొప్ప దేవుడు ఎలా మార్చేశాడో చూడండి. 15వ 16వ వచనంలో చూసినట్టు 9వ అధ్యాయంలో అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించటకు ఇతరులు నేను ఏర్పరచుకున్న సాధనము. దేవుడు తలుచుకుంటే ఎలా అయినా మార్చేసేయగలండి, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు చూడండి. అసలు ఇక్కడే ఈ పౌలు విషయంలోనే చూస్తే మనకి ఎంత మార్పు కనిపిస్తుందో చూడండి. అంతేకాదు 16వ వచనంలో చూడండి, ఇతడు నా నామ కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపును. సామాన్యంగా ఉండదు ఆయన్ని, అలాగ నేను వాడుకోపోతున్నాను, అలాగ నేను ఒక వెపన్ లాగా చేశాను అతన్ని అని చెప్పేసి దేవుడు సెలవిచ్చినప్పుడు మరి లేచి మరి అననీయ వెళ్ళి ప్రార్థన చేసి అతనికి బాప్తీసం ఇవ్వడము, మళ్ళీ అంతేకాదు కల్లారాధనలో కూడా పాలు పొందేలాగా, ఫలం పొందేలాగా, ఆహారం ఇచ్చినట్టుగాను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఆ విధంగా తను ముందుకు వెళ్ళినట్టుగాను, అంతేకాదు మరి 13వ అధ్యాయంలో కూడా చూసుకున్నట్టయితే చూడండి, ఎప్పుడైతే ఆక మారాడో ఇంకా తనలో ఒకలాంటి మార్పు వచ్చేసింది కదా, అప్పుడు ఏం చేస్తున్నారు చూడండి 13వ అధ్యాయం, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడు అని వారితో చెప్పాను. ఒక ప్రత్యేకమైన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు పౌలును అన్న విషయం చాలా క్లియర్గా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై బర్నబాను పౌలును ఏర్పాటు చేసుకున్నాను, వారికి ప్రార్థన చేసి పంపండి అని చెప్పేసి మరి సంఘంలో ఇక్కడ దేవుడు మరి ఆత్మ ద్వారా అంత్యోకయలో ఉన్న సంఘం, అంటే అంత్యోకయ మొదటి సంఘం అన్నమాట ఇది,
ఆ మొదటి శతాబ్దంలో ఫస్ట్ ఇక్కడే ఆంతియోకులని వీరందరూ కూడా క్రైస్తవులు అనబడ్డారు. అక్కడక్కడ వాళ్ళు చేరిన వారందరూ కూడా ఒక సంఘముగా అంత్యకల సంఘముగా ఏర్పడినప్పుడు అక్కడ వారు ప్రభువును సేవించి ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఒక అభిషేకము కలిగి ఏర్పరచబడిన సేవ కోసం ఈ యొక్క పౌలును ఈ యొక్క బర్నబాను కూడా ప్రత్యేకపరిచి పంపించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అప్పుడు వెళ్ళేకి వీళ్ళు ఏం చేశారంటే మరి ప్రకటించడం ప్రారంభించారు. ఈ అంత్యకల భూదిగంతాల వరకు 47వ వచనంలో చూడండి, నువ్వు భూదిగంతల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు అన్యజనులకు రక్షణ అందించడానికి భూ దిగంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి అటువంటి ఎన్నిక లేనటువంటి వ్యతిరేకిగా జీవిస్తూ ఉన్నటువంటి దేవుని సంఘాన్ని ప్రజలను కష్టపెడుతున్న వ్యక్తిని దేవుడు మార్చేసి ఇప్పుడైతే మంచి సువార్థికుడుగా మంచి సేవ చేసే వ్యక్తిగా సువార్త ప్రకటించే వ్యక్తిగా భూ దిగంతల వరకు రక్షణార్థమే ఉన్నట్లు నేను అన్యజనులు అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆ పౌలు గారు వెళ్ళాక మరి మిషన్ యాత్ర ప్రారంభించారు. 4వ వచనంలో చూసినట్టే చూడండి ఇక్కడ, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలీకి వచ్చి అక్కడి నుండి ఓడేకి కుప్రకు వెళ్ళి మీకు ఇంకా సేవ ప్రారంభించాడు. జ్ఞానము కలిగిన మిషనరీ పౌలు అని చెప్పి మనం ఏదైనా మాట్లాడుకుంటున్నాం కదా, అలాగ మార్చబడిన తర్వాత నిజమైన జ్ఞానములోకి వచ్చిన తర్వాత ముందైతే అంత తత్వజ్ఞానము ఆ లోక సంబంధమైన జ్ఞానం అంతా సంపాదించుకున్నాడు, కానీ దానివల్ల తనకి నష్టమే తనకి ఏం ప్రయోజనం లేకపోయినప్పటికీ దేవుడు ఎంతగానో దర్శించి తనను ప్రేమించి నిజమైన జ్ఞానము తనకి ఇచ్చి తనను దేవుని వైపు మళ్లించుకుని పరిశుద్ధాత్మతో అభిషేకించి మరి ఇక సేవ కొరకు ప్రతిష్ఠించి ప్రత్యేకపరచుకుని అనేక ప్రాంతాలు పంపిస్తున్నట్టుగా మనకి తేటగా ఇక్కడ కనబడుతూ ఉంది. అప్పటికీన ఎంత మరి ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఇంకా ఈయన స్థితి అంతా మారిపోయింది, ఈయన పరిస్థితి అంతా మారిపోయింది. మారిపోయేప్పుడు ఏమంటున్నాడంటే ఇంకా నేను దేవుని యొక్క పరిచయం చేయకుండా ఉండలేను, దేవుని యొక్క పరిచయం చేయకుండా ఉండలేను అని చెప్పేసి ఒక తీర్మానంలోకి వచ్చి నెమ్మదిగా మిషనరీ యాత్రను ప్రారంభించాడు. అక్కడ 13:4 చూసుకున్నట్టయితే ముందెక్కడికి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. ఆ దినాల్లో ఓడ ప్రయాణమే కదా, నెలల నెలల తరబడి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ సువార్తను ప్రకటిస్తూ మరి వారిని బలపరుస్తూ అలాగ పౌలు ఎన్నో మిషనరీ యాత్రలు చేసినట్టుగా మనకి అపోస్తల కార్యం అంతా కూడా రాయబడి ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఇక కుప్రకు వెళ్ళాడంట. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్న వారిని ఓడకి ప్రాపు నుండి బయలుదేరి పంపులు వెళ్ళి అక్కడి నుండి బయలుదేరి పంపులు పెరిగేసుకువచ్చిన యెరూషలేమునకు తిరిగి వెళ్ళాడు. ఇలాగ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతమునకు ఒక్కో చోట కదా అన్నాడు కదా ఆయన, అనేక ప్రాంతాలకు వెళ్ళి నాకు సువార్త ప్రకటించడానికి నాకు ఒక సాధనంగా ఉంటావు నువ్వు, నాకు నువ్వు ఒక పనిముట్టుగా ఉంటావు, నా కోసం అనేక శ్రమలు భరిస్తాడు, అటువంటి వాణిగా నేను ఏర్పాటు చేసుకున్నాను అని మరి గతంలో మాట్లాడుతూ వచ్చారు కదా అననయ్య దగ్గర. అలాగే ఇక్కడ ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. అక్కడ చేరి యెరూషలేముకి వెళ్ళిన తర్వాత పౌలును అతనితో కూడా ఉన్న వారిని ఓడకి వెళ్ళి ఇక్కడ యెరూషలేము తిరిగి వెళ్ళాక అప్పుడు వారు పెరిగే నుండి బయలుదేరి సీదాకు ఆ ప్రాంతాలు విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండేది. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనమును చదివిన తర్వాత సమాజ మందిర అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవాలని ఉన్నాడలా చెప్పుడని వారికి వర్తమానము చే. ఒకప్పుడు సమాజ మందిరానికి వెళ్ళి అన్ని డిస్కషన్స్ చేయటం మరి ఇవన్నీ తక్కాలు చేయటం ఇదే కానీ తనకున్న ఆ మానవ జ్ఞానాన్ని బట్టి ఆ లోక జ్ఞానాన్ని బట్టి అంతేగాని దేవుని గురించినటువంటి వివరం తెలియదు కదా. ఇప్పుడైతే కొత్త పౌలు వచ్చేసి కూర్చొని సమాజ మందిరంలో కూర్చుని ఇవన్నీ తెలిసింది వీళ్ళకి. వచ్చిన తర్వాత చాలా మారిపోయాడు, మరి ఇదివరకు పౌలు కాదు, ఈయన ఇప్పుడు చాలా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఏమంటున్నారంటే ఈ యొక్క సమాజపు అధికారులు కూడా ఏమన్నారంటే మీరు ఏదైనా బోధవాక్యం చెప్పాలని ఉన్నాయడలా చెప్పుడని వర్తమానం చేశారు. అప్పుడు పౌలు నిలబడి చేసేకి చేసి ఎట్లను అప్పుడు అవకాశం వచ్చినప్పుడు నిలబడి చాలా చక్కగా వివరంగా సువార్త మరి చెప్పినట్టుగా ఇక్కడ పౌలు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి ఇశ్రాయేలులారా 17వ వచనం, ఇశ్రాయేలులారా దేవునికి భయపడి వారులారా వినడి అని చెప్పేసేసి
మరి ఎలాగా పూర్వపు చరిత్ర అంతా కూడా ఇక్కడ ఐగుప్తు నుండి దేవుడు ఎలాగ తీసుకుని వచ్చాడో, ఆ తర్వాత యోసేపు, ఆ తర్వాత మరి వీరంతా కూడా వివరంగా, చాలా వివరంగా ఎన్ని చేశాడు కానీ మీరేమి దాన్ని గ్రహించట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ, దావీదు గారి గురించి, మన పితరులందరి గురించి చూడండి. ఇంక 23వ వచనంలో, అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేల్ కొరకు రక్షకుడుకు యేసును పుట్టించెను. అంటే మనకి పితరులు ఎంతసేపు ధర్మశాస్త్రాన్ని, ఆ యూదా మతాన్ని అవలంబిస్తే చాలు అని చెప్పి అనుకుంటున్నారు. అలా కాదు, మరి నేను ఎలాగ రక్షణ పొందానో మీరు కూడా రక్షణ పొందాలి అన్నట్టు ఉద్దేశంతో చాలా వివరంగా వచ్చిన అవకాశాన్ని మరి ఎంత వినియోగించుకుంటున్నాడో చూడండి. ఎలాగ సువార్త ప్రకటన చేస్తున్నాడో చూడండి. పౌలు ప్రేమంటే వాళ్ళారా, మనం కూడా మనకి వచ్చినటువంటి అవకాశం, దేవుని సేవకులైన సువార్తికులైన మనం దేవుని సన్నిధిలో మరి ఎంతో ప్రార్థన పూర్వకంగా వెళ్ళినప్పుడు వివరంగా రక్షణ భాగ్యం గురించి చెప్పాలి. రక్షణ భాగ్యం, ఎందుకంటే రక్షకుడు మనకు అవసరము. మనం అపాయములో ఉన్నాము, పాపముతో సచ్చిన వారంగా ఉన్నాము, మన మరణం ఆయన మీదకి తీసుకున్నారు, మనకు విడుదల దయచేశారు, అందుకే ఆయన మరణించారు, తిరిగి లేచారు. ఆ యొక్క దానిని మనం అంగీకరించినప్పుడు మాత్రమే మనం రక్షణ పొందుతాం విశ్వాసం ద్వారా అన్న విషయాన్ని మనం చాలా క్లియర్గా ప్రజలకు వివరించవలసిన వారంగా ఉన్నాము. చాలాసార్లు ఏంటంటే మనం ఎంతసేపు మన యొక్క బోధ ప్రజలను మెప్పించే రీతిలో, వాళ్ళు సంతోషపెట్టే రీతిలో, ప్రభు నమ్ముకోండి మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, మేలు కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, ఆస్తులు వస్తాయి, ఇవే మనం బోధించడానికి ఇష్టపడతాం. కానీ అసలు సర్వసత్యాన్ని మనం, అసలు విషయాన్ని మనం మరి అంత తేట తెల్లంగా మనం బయలుపరచడానికి సమయాన్ని తీసుకోవట్లేదు. ఏమిటంటే బోధకులారా, సువార్తికులారా, చాలా వివరంగా దేవుని వాక్యం చెప్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు గారు. ఇదిగో అతని సంతానం నుండి దేవుడు వాగ్దాన ప్రకారం ఇశ్రాయేల్కి రక్షకుణ్ణి తీసుకొచ్చాడు. ఆయన రాకముందు మనకేమిటువంటి నిరీక్షణ లేదు, ఆయన వచ్చిన తర్వాత మనకి రక్షకుడు వచ్చాడు గనుక. 13:24, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడే వాళ్ళారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అని చెప్పి, ఈ రక్షణ వాక్యం ఇదిగో నీ దగ్గరికి పంపదో అంటే పంపబడి ఉందంటే నేను తీసుకొచ్చాను. మీరు గాయకుంటే సరే రక్షణ పొందుతారు, విడుదల పొందుతారు, దేవుని రాజ్యం చేరతారు. లేదంటే మరి భయంకరమైనటువంటి స్థితిని మీరు అనుభవించవలసి వస్తుంది అని మరి చాలా వివరంగా మన యొక్క పౌలు మరి యొక్క దేవుని వాక్యం ప్రకటించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి 39వ వచనంలో కూడా చాలా చూడండి, ఇక్కడ నుంచి ఇవన్నీ మొదలుపెట్టి సహోదరులారా ఇలాగా అని చెప్పి, మరి దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేచారు, మనల్ని కూడా ఒక దినాన్ని లేపుతారు, విశ్వసించే ప్రతి వాడును ఈయన వలననే నీతి మంత్రుడుగా తీర్చబడతాడు, ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పేసి చాలా వివరంగా, అంటే దేన్ని కూడా మరుగు చేయకుండా దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా మరి ఇక్కడ మరి సెలవిస్తా ఉంది. మరి కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, మన సువార్త విషయంలో చాలా క్లియర్గా ఉండాలని చెప్పేసి మనకి పౌలు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. పౌలు ప్రసంగం మరి అంత వివరంగా ఎందుకు చెప్పవలసి వచ్చింది, అవన్నీ వాళ్ళకి తెలియదా? తెలుసు, తెలిసినా కూడా వాళ్ళు ఏంటంటే ఆ సర్వసత్యాన్ని పక్కన పెట్టి పైపైన మరి వెళ్తూ ఉన్నారు. కాబట్టి చాలా నష్టపోతారు పితరులు అని చెప్పేసి, ఇప్పుడైతే వెలిగింపబడిన వాడుగా తనే విధంగా వెలిగింపబడ్డాడో తన సమాజం కూడా అలా వెలిగింపబడాలి అనే ఉద్దేశంతో చాలా వివరంగా అక్కడ బోధిస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు 43వ వచనంలో చూడండి, ఆయన వాక్యాన్ని విన్న తర్వాత సమాజ మందిరంలోని వారు లేచి, తర్వాత అనేకులు యూదులను భక్తి పరులను యూదమత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించారు. ఇప్పుడు చూడండి, ఆయన సువార్త చేసినప్పుడు వెంటనే మరి రిజల్ట్ కూడా మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు, అనేకలు ఆయన వెంబడించారు.